ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల ఐజా పట్టణ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్టీసీ కార్మికులు గత 15 రోజులుగా తమ సమస్యలకు అదేవిధంగా ఆర్టీసీని బతికించేందుకు చేసే సమ్మెకు పరిష్కారం చూపడంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చి తెలంగాణలో సామరస్యపూరిత వాతావరణం కావాలని చెప్పి కోరుతుంటే, ఈ విన్నపాన్ని ప్రజల కోరికను పెడుతున్న ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ పీసీసీ ఉత్తమ్ కుమ్మటి గారు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈ కార్యక్రమానికి ఐజ మండలం నుంచి కూడా కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లాల్సి ఉండగా పోలీసులు రాత్రే అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ అక్రమ అరెస్టును కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.